గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఐదు వందల ముప్పై రకములైన పౌర సేవలను పారదర్శకంగా అందించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు శనివారం కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను గ్రామంలోని అర్హత గల కుటుంబాలకు చేరువ చేసే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సచివాలయానికి వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనలపై సరైన అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సచివాలయాల ద్వారా ప్రజల నుండి పౌర సేవల నిమిత్తం వసూలు చేసిన సేవా ఫీజుల వివరాలను ఆయన పరిశీలించారు ఇళ్ల స్థలాల లబ్దిదారుల వివరాలు నోటీస్ బోర్డులో ఏర్పాటు చేసిన తీరును పరిశీలించారు నిమ్మగడ్డ శేషమ్మ గతంలో కరెంటు బిల్లు ఎక్కువ రావటం వల్ల నాకు పింఛన్ రావటం లేదని తెలుపగా త్వరలో వీరికి పింఛన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ జగదాంబను ఆదేశించారు ప్రభుత్వం అందించే పాలనా వ్యవస్థను పూర్తి పారదర్శకంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది వాటిని సాకారం చేసే దిశలో గ్రామ కార్యదర్శులు వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను గ్రామ సచివాలయాల ద్వారా శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు రైతులకు ఎరువులు పురుగుల మందులు విత్తనాలు అందుబాటులో ఉంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి చేరువ చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు భూసార పరీక్షలు నిర్వహించి భూసారాన్ని అనుగుణంగా పంటలు వేయడం ద్వారా వ్యవసాయాన్ని రైతులకు లాభసాటి చేసేలా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందించనున్నారు గ్రామాల్లో అన్ని రోగాలు కు చికిత్స అందించే మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా విలేజ్ క్లినిక్లు నిర్మిస్తున్నామన్నారు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ నారాయణ నాయక్ జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి రమేష్ బాబు కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి డిఎల్పి శివమూర్తి తహసీల్దార్ నాగరాజు నాయక్ సర్పంచ్ నాగమణి పంచాయతీ సెక్రటరీ రాణి తదితరులు పాల్గొన్నారు